ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ టీవీ ద్వారా వాక్యం వినుసున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. వందనాలండి. అందరూ బాగున్నారు కదా? దేవుడు ప్రేమగల దేవుడు, మంచి దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, మనుషులందరి రక్షణ కొరకు తన ప్రాణం పెట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక చక్కటి విమోచన బలియాగం జరిగించి మనకి విమోచన కలిగించిన ఒక గొప్ప దేవుడు. ప్రాణం పెట్టిన వారి కంటే ఈ లోకంలో అంతకంటే గొప్పవారు ఎవరుంటారండి? అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభు వాక్యాన్ని మనం వినదగినది, నేర్చుకోదగినది. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక పరిస్థితులలో ఎన్నో విషయాలలో మరి అవివేకములో, అవిధేయతలో, పాపములో చిక్కుబడుచున్న మనకు ఒక ఉపదేశానుసారముగా, ఒక విమోచనార్థముగా క్రీస్తు ప్రభు మనకు చేస్తున్న మేలులు ఇన్ని అన్ని కాదండి, ఎన్నో. కాబట్టి దినమంతా ఆయన స్తుతించిన తక్కువే. ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. ఈ రోజున ఎబ్రీలకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం, దేవుని వాక్యము విందాం. చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇది అందరికీ కంఠస్థ వాక్యం, కానీ ఎంతో చక్కని మాటలు. ఇది అందరికీ క్రైస్తవ ప్రియులకు సుపరిచితం, కానీ దీనిలో ఎంతో మహిమకరమైన ఉద్దేశములు ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప క్రీస్తు ప్రభు, ఇంత గొప్ప యేసయ్యను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం? ఏదో తప్పించుకోవాలి. భూమి మీద మనుషులు, భూమి మీద నరులు, రకరకాలైనటువంటి జనరేషన్తో కూడిన ఈ మనుషులు తప్పించుకోవాల్సినది ఒకటి ఉంది. ఏదో ఒక దాన్ని తప్పించుకోవాల్సిన విషయం ఉందని వాక్యం చెలవిస్తూ ఉంది. ఎవరు తప్పించుకోగలరు అంటే, ఒక రక్షించబడిన అనుభూతిలో మనము నడుచుకుంటే ఒక తప్పించబడే అనుభవాలు మనం చూస్తాం. అయితే ప్రియులరా, చూడండి, ఒక వాక్యమును మనము గ్రహిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయంలో దేవుని చేత ప్రేరేపించబడిన మాటలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈనాటి దినాలలో లోకము లోకముతో నిండిన దినాలు, సుఖము సుఖముతో నిండింది. మనుషులు లాభాపేక్షలై, సుఖానుభావులై, సుఖమే దేవుడని, లాభమే దేవుడని, ఈ లోకమే దేవుడని, క్షేమంగా ఉండటమే దేవుడని మోసపోతూ తప్పిపోతూ నడుచుకున్న ప్రజలకు రక్షణ మార్గము తెలియని స్థితిలో ఉంటుండగా యేసయ్య మంచి రక్షకుడు. ఆయన నామమును మనం ఘనపరచాలి. చూసారండి, నిర్లక్ష్యం చేస్తే. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు యెహోవా వారి మధ్యన ఉంటే సూచిక్రియలుగా, అద్భుతాలుగా, మన్నా ఆహారముగా మన్నాను, మాంసముగా పూరేళ్ళును తినుచు త్రాగుచు, బండలో నుంచి వచ్చే నీళ్లు త్రాగుచు, అరణ్యములో యాత్ర కొనసాగిస్తూ ఐగుప్తు అనే శర నుండి, ఐగుప్తుల చేతు నుండి, ఆ శర నుండి బానిసత్వం నుంచి విమోచించబడినటువంటి వీరు సుఖ సౌఖ్యముతో విత్తకుండా, కొయ్యకుండా, పంట నోర్చకుండా, మిల్లాడించకుండా, ఉడక పెట్టకోకుండా, ప్రిలరా, చక్కటి ఒక ఆహారము పడుతూ ఉంటే దానిని కాల్చుకు తింటున్న అనుభవాల్లో దేవునిని నిర్లక్ష్యపరిచారంట. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ప్రవచన వాక్యములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని అలక్ష్యముంచిరి, ఆయన యొద్ద విచారము చేయక ఉన్నారు అనే మాటలు. ఎంత భయంకరం, ఎంత నిర్లక్ష్యము. దేవుడు అంటే చాలామందికి నిర్లక్ష్యము. వాక్యం వస్తూ ఉండంటే రకరకాలైనటువంటి కార్యక్రమాలు, వాక్య పరిచయం జరుగుతుంటే కొంతమంది ఆరాధనలు చూస్తూ ఉంటాం. చర్చిలో కలుసుకుంటారనుకుంటా బయట కలుసుకోవటానికి వాళ్ళకి ప్లేస్ లేమేమో, అక్కడ కూర్చుని వాక్యం చెబుతూ ఉంటుంటే వాళ్ళు గుసగుసలాడుతూ ఉంటారు. ఎంత నిర్లక్ష్యం అది.
ఆరాధన జరిగిపోయి పాటలు అయిపోతూ ఉంటుంటే నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు. ఏమైందని అన్నట్టుగా ఎంత నిర్లక్ష్యం అండి. ప్రార్థన అంటే శ్రద్ధ లేకుండా, ఒక త్యాగం లేకుండా, ఒక ఆసక్తి లేకుండా చూడండి లోకంతో తృప్తి పడి ఉంటారు. ఎంత నిర్లక్ష్యమో. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయనను నిర్లక్ష్యముగా ఆరాధించకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే నీవు రక్షణను అనుభవించలేవు. రక్షణ ఆనందము, రక్షణ సంతోషము, రక్షణ అభిషేకము నువ్వు పరలోక సంబంధమైన వాటిని అనుభవించలేము. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి. నువ్వు ఎలాగో తప్పించుకుంటావు, ఏదో తప్పించుకోవాలని గ్రహిస్తున్నామా? నువ్వు దేనినో తప్పించుకోవాలి, దేని నుండో నువ్వు బయటపడాలి అనే విషయాలను మనము గ్రహించాలి. ప్రియులరా, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆ దైవజనుడు అరణ్యములో ఒక ప్రత్యేక జీవితముని జీవించి యూదులైన వారికి, ఇస్రాయేలైన వారికి, పరిశీలైన వారికి సువార్త ప్రకటించారు. ఏమని ఏమని ప్రకటిస్తూ వచ్చారు ఆయన? ఈ యొక్క రాబో ఉగ్రత నుండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని అభిషేకమును పొందినటువంటి ఒక ఆత్మ పరిపూర్ణుడైనటువంటి మాట ఏంటంటే, సువార్త ఏంటంటే, నువ్వు ఎలాగో తప్పించుకుంటా రాబో ఉగ్రత, నీ జీవితంలో ఒక ఉగ్రత రాబోతుంది, ప్రపంచంలో ఒక ఉగ్రత, దేవుని తీక్షణమైన కోపము చూసిరండి రాబోతుంది. ఎలా తప్పించుకుంటారు? క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులైనటువంటి వారికి ఓ చక్కని మాట ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అది దుష్టుని నుండి తప్పించబడాలి. దుష్టుని దేని నుంచో మనము తప్పించుకోవాలి అనే విషయాలను మనం గ్రహించాలి. చూసారా ప్రియులరా, వాక్యము చెలవిస్తున్న మాట, మనము తప్పించుకోవాలి. తప్పించువాడు దేవుడు. ఎట్లాగంటే, ఏం పర్వాలేదులే, అన్నీ బాగా నుండి జరిగిపోతూ ఉన్నాయి, ఈ రోజున డబ్బులకి తక్కువ లేదు, ఆహారం తక్కువ లేదు, అన్ని వనరులు వనకూర్చబడ్డాయి, మరి తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగానే చాలా క్రైస్తత్వంలో మరి ఉండిపోయింది ప్రియులరా. అయితే దేవుని వాక్యము చెలవిస్తున్నమాట, నువ్వు తప్పించుకోవాలి, తప్పించబడాలి. వాక్యములు ఇలా రాయబడి ఉంటాయి, ఉగ్రత నుండి, రెండోది ఒక దుష్టుని నుండి, ఇంకొక మంచి మాట రాయబడి ఉంటుంది, అదేమంటే క్రిందనున్న పాతాళము నుండి మనం తప్పించుకోవాలి. దేవుడు ఆయన శిలువ క్రమం జరిపారు అంటే అది చిన్న విషయము కాదు, అది ఎంతో గొప్ప కార్యము. కాబట్టి దాని నుండి తప్పించుకుంటాను కొన్ని ఒకటి రెండు మాటలు మనము, దీనిలో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా మనము గ్రహించుదాం. చూడండి ప్రియులరా, వాక్యము చెలవిస్తున్న మాటను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 3:7 సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. యేసు ప్రభు చెప్పిన మాట కూడా చదువుతున్నా చూడండి, సాక్షాత్తు ప్రభు చెప్పిన మాట, 6:13 మమ్మును శోధనలోనులోకి తేక దుష్టుని నుండి, అపవాది నుండి, కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక ఒక మంచి మాట మీకు లేఖనములో నుండి చూపించదలిచాను, యెషయా గ్రంథములో 3:12 మాటకును యోహాను చెప్పినటువంటి మాట, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మనుషులు ఏదో ఒక నడిపింపులు ఉన్నారు, క్రైస్తవులైన వారు కానీ, లోకస్తులైన వారు కానీ, మతస్థులైన వారు, మతపరమైనటువంటి కార్యక్రమాలు ఈ లోకములు ఎన్నో ఉన్నాయి. మతానికి ఒక బోధకుడు, మతానికి ఒక నాయకుడు, కులానికి ఒక నాయకుడు, ఒక నిబంధనలు, కట్టడాలు, మనుషులు కల్పించేటువంటి పద్ధతులు, వీటిని గురించి ప్రభు కూడా వాక్యం ప్రవచనం కూడా ఏమి చెబుతుందంటే, యెషయా గ్రంథం 3:12 నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. మనుషులందరూ
ఎలా తప్పిపోతున్నారు? త్రోవ పరలోకమనే నిజమైన అడ్రస్సు, నిజమైన ఊరు, ఆ పరలోకమనే మార్గములో, ఆ దేశములో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు మార్గము. యేసుక్రీస్తు తప్పితే మరొక మార్గము లేదు. కాబట్టి చూసారు ఇక్కడ ఈ మాట రాయబడిన మాట, మీ నాయకులే మీ మత బోధకులై ఉంటా ఉండొచ్చు కదా, వారు కల్పించిన పద్ధతులు బోధించుట వలన. చూడండి, ఒక ఆత్మ సంబంధమైన పాపమునకు విమోచన, పాపమునకు విరుగుడు దొరకకపోవచ్చు. మీ నాయకులే త్రోవను తప్పించారు. మీరు ఏ నడిపింపులో ఉన్నారు? మీరు ఏ నడిపింపులో ఉండి ఎటు చూస్తున్నారు? కలిసి వచ్చే పద్ధతులు, దీవెనకరమైన పద్ధతులను చూపించే పద్ధతులు ఈ లోకంలో ఉన్నాయి. ఎంతమందో దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుడు సులువుగుంటాడు, తేలిగుంటాడు, కట్టడాలు ఉండవు, ఆజ్ఞలు ఉండవు, నిబంధనలు ఉండవు, తేలికగా ఉంటుంది, కలిసి వచ్చుద్ది, కలిసి వచ్చుద్ది, మేలు జరుగుద్ది. ఇట్లాంటి కల్పించేటువంటి పద్ధతులు, మానవుల పద్ధతులు దేవుని రక్షణను తప్పిస్తున్నాయి. రక్షణ మార్గములో లేకుండా తప్పించబడే పద్ధతులు. ఆ పద్ధతులు ఎవరు కల్పించారని వాక్యం సెలవిస్తుంది? మీ నాయకులే. మీరు నమ్ముకోవాల్సినది నాయకులను కాదండి, దేవుని వాక్యము, లేఖనము. లేఖనము జీవము కలిగినది. దేవుని వాక్యము, వాక్యము నిన్ను బ్రతికించుద్ది. నీ వాక్యము నన్ను బ్రతికించును. ఒక దావీదు భక్తుడు, ఆయన ఇస్రాయేల్ దేశానికి ఒక రాజు, ఆయన చెప్పిన మాట, వాక్యము బ్రతికిస్తుంది. నాయకులు త్రోవ తప్పించారు. ప్రభు అంటాడు, దుష్టుడి లోకములో ఉన్నాడు, అబద్ధికుడి లోకంలో ఉన్నాడు, అబద్ధ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజున మనుషులు చాలామంది అబద్ధమును నమ్ముకుని కలిసి వచ్చుద్దని, మేలుంటుందని, ఒకవేళ అట్లా ఉన్నారేమో. అబద్ధము లోకము, అబద్ధము అపవాది, నిజము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు రక్షణ ఉంది. కాబట్టి యోహాను, ఆ దైవజనుడు, ఆ ఆత్మపూర్ణుడు, ఆ అభిషక్తుడు, మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు? మీకు లేఖనమైన బుద్ధి వాక్యమైన వాక్యములు ఉంది కదండి. బుద్ధి కలిగించే వాక్యము మానవులకు కట్టడలను, నియమాలను, నిబంధనలను, విధులను నియమించింది. పదాజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చారంటే, ఒక కట్టడ మనుషులకు ఉండాలి. స్వేచ్ఛగా మనుషులు నడుచుకుని సుఖాన్ని, సుఖభోగానికి అలవాట్లు పడి ఒక రక్షణను కోల్పోతున్నారేమో. ఆ పద్ధతులు మీకొద్దు. నామకార్థ క్రైస్తవత్వం మీకొద్దు. నామకార్థ ఆచారము, బాప్తిసము లేని ఆచారము, రక్షణ లేని ఆచారము, బల్లక్రమముతో సహవాసం లేని ఆచారం, పిలుపు కలిగిన సేవకులు లేని ఆ పద్ధతులను విడిచిపెట్టండి. అవి మనకొద్దమ్మా, అవి మనకొద్దు. అవి రక్షణ కాదు. అవి దేవుని మార్గంలో మనము పరలోకం వెళ్తామనేది చెప్పలేం. కాబట్టి యేసుక్రీస్తు ఆయన రక్షిస్తాడు. ఇక్కడ ఈ వాక్యములో చూడండి, మొదటి దశలోని పత్రికలో మీకు ఒక మంచి వాక్యమును చూపించదలిచి ఉన్నాను. చూడండి, ఇక్కడ మీరే చూడండి, ఎవరు తప్పిస్తారు అనే మాటలు మొదటి దశలోని పత్రిక 1:10 ఏమని రాయబడి ఉందో చూసారండి. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించును. యేసుక్రీస్తు మృతులలో నుంచి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు. మనుషులు లోకాన్ని ఒక తేనె పట్టుగా భ్రమలో ఉన్నారు. ఒక ఉపమానం, ఒక గుర్తు వస్తుంది నాకు. ఏంటంటే, అది కాలవలో ఒక మూట కొట్టుకుపోతుందంటండి. కృష్ణా నదిలో వరదలు వచ్చి ప్రవాహ జలములు ప్రవహించినప్పుడు ఆ ఒడ్డునున్న కొన్ని గృహాలు మునిగిపోయి బీరువాలు, చిన్న చిన్న ఐటమ్స్ కొట్టుకుపోయినట్టు ఒక మూట కొట్టుకుపోతూ ఉండంటే, ఒక ఆయన అదేదో గొప్ప మూటని దూకి ఆ ప్రవాహంతో కలిసి ఆ మూటని విప్పుకుంటూ వెళ్ళాడు. ఆ మూటలో ఏముంది? ఒక ఎలుగుబంటు ఉంది, ఎలుగుబంటు. ఆ మూట విప్పగానే ఆ ఎలుగుబంటు అతను పట్టుకుంది ఊపిరాడక. సరే,
దాని నుంచి విడుదల పొందుతానికి ఇతను పెనుగులాడుతున్నారు. ఈ రెండు కలిసి పెనుగులాడుతూ ఉంటుండగా గట్టు మీద నుండి చూసే వ్యక్తి కేకలు వేశారంటే, ఏమనే బాబు అయ్యా నువ్వు దాన్ని అది ఎలుగుబంటు, దాన్ని వదిలేసేయి, దాన్ని విడిచిపెట్టేసేయి అని కేకలు పెడుతున్నారు. అప్పుడు ఆ మనిషి అంటాడు, బాబు ఇది నేను ఎప్పుడో దీన్ని వదిలేశాను, అదే నన్ను విడిచిపెట్టట్లా, అదే నన్ను విడిచిపెట్ట, నేను ఎప్పుడో విడిచిపెట్టేశా, అది నన్ను విడిచిపెట్టలా. అది ఎంత చక్కని ఉదాహరణ. మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది, మిమ్మల్ని విడిపించేవారెవరు? యేసుక్రీస్తు కాకుండా మరొక వైద్యులు ఉన్నారా? మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది, దాని నుంచి విడుదల పొందటానికి ఎవరు వైద్యులు, ఎవరు విడిపించగలరు? యేసుక్రీస్తు చూడండి, నేను పాపిని అని ఎవరైతే గుర్తిస్తారో వారికి నిజమైన వైద్యుడు దొరుకుతాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. నేను పాపము లేదు, నాలో తప్పు లేదు, నాకంత బాగా జరిగిపోతుంది, పెన్షన్లు వస్తున్నాయి, నెల నెల జాబ్ ఉంది, ఇల్లుంది, వాకిలు ఉంది, ఇబ్బంది లేదు, మేమేం పాపం చేయలేదు అనుకున్న వ్యక్తికి యేసుక్రీస్తు కానరాడు. నువ్వు అట్లా అనుకుంటే నువ్వు అట్లా దేవుడు ఎవరు పరిశుద్ధుడు, ఎవరు విమోచిస్తాడో తెలియదు నీకైనా. నేను పాపిని, నా పాపము, నాలో పాపం ఉంది, వ్యామోహం ఉంది, దీన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ వ్యామోహాన్ని నేను జయించలేకపోతున్నాను, అది నన్ను అంటుపెట్టుకుని ఉంది, నాకు 70-80 సంవత్సరాలు వచ్చినాయి, నాకు మొహపు చూపు ఉంది, వ్యామోహాలు ఉన్నాయి, ఎన్నెన్నో యవనకాలపు కోరికలు ఉన్నాయి, దీని నుంచి నేను ఎలా విడుదల పొందుతాను అనుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన పరిశుద్ధుడని నీకు గుర్తులనుకో తెచ్చుకోగలవు. నేను పాపిని, నేను జన్మ పాపిని, నేను ఫలానా పాపిని, నేను అబద్ధికుడను, దీని నుంచి విడుదల పొందాలి అని అనుకున్నప్పుడే నీకు రక్షకుడైన క్రీస్తు ప్రభు గుర్తొస్తారు. ఇంకెవరు విడిపించలేరు, ఎవరు పరిశుద్ధులు లేరు. కాబట్టి తప్పించుకునే మార్గాలు ఉన్నాయి, అదే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విమోచిస్తాడు, రాబో ఉగ్రతను తప్పిస్తాడు, తప్పిస్తాడు. దశలోని పత్రికలో నుండి దైవజనుడు పౌలు గారు చెప్తున్న మాట. దీనిలో ఇంకొక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి ప్రియులారా. ఎబ్రిలోకి రాసిన పత్రికలో 12వ అధ్యాయము, దీనిలో మరొక మాట జ్ఞాపం చేసుకుందాం. 12వ అధ్యాయము 15వచనంలో బాగా గమనించండి, చూడండి లేఖనము ఏమని. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. చూసారండి, ఉగ్రత నుంచి తప్పించబడాలి, శాపం నుంచి తప్పించబడాలి, పాపం నుంచి తప్పించబడాలి. యేసుక్రీస్తు నిన్ను తప్పిస్తాడు. తప్పించుకోవటానికి ఎన్నో, ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి, ఏదో ఒక చెప్పి తప్పించుకోవచ్చు. అధికారంలో ఉన్నారనుకోండి, ఏ కోర్టు కేసులు గొడవలు ఉన్నాయనుకోండి, వాళ్ళ అధికార బలంతో దాన్ని తప్పించుకోవచ్చు. అబద్ధాలాడి ఎలాంటి అయినా తప్పించుకోవచ్చు, అబద్ధమును నిజమని ఒప్పించవచ్చు, రుజువు పరచవచ్చు. ఆ మాటగారి తనాన్ని బట్టి, ఆ జ్ఞానమును బట్టి ఈ లోకంలో మనుషులను నమ్మించవచ్చు, నమ్మించవచ్చు. కానీ దేవుని మోసం చేయలేవు, దేవునిని నమ్మాలి. యేసుక్రీస్తు చూడండి, చేదైన వేరు, దేవుని కృపను పొందకుండా చేదైన వేరు, పాపము, చేదైన జీవితం, చేదు అనుభవం. మీలో ఒకవేళ యేసేవు లాంటి వ్యక్తి మీలో ఉన్నాడేమో, యేసేవు అనే వ్యక్తి, ఆ సహోదరుడు దేవుని మాటను మరి వినివాడు కాదు, దేవుని మాటను అలక్ష్యము పరిచినవాడు, అతనికి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యపరిచినవాడు, దేవునిని బేరసారాలు చేసినవాడు, ఆహారము కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్ముకున్నవాడు, ఒకవేళ అతను అట్లాగే కృపకు దూరమయ్యాడు, దేవుని కృపను మీరు ఒకవేళ దూరం చేసుకుంటున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. మీరు తప్పిపోతున్నారేమో కృప నుండి, మీరు కృప నుండి తప్పిపోతున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. కృప నుండి తప్పిపోతే ఎట్లా అండి? ఒక ఈగను తినాలని బల్లి వెంటబడుతుంటే ఈగ గాలిలో లేస్తుంది, అక్కడ ఇంకో చోట వాళ్తుంది, అది గాలిలో ఎగిరి ఉండలేదు ఈగ పక్షిలాగా.
ఇక్కడ ఎగిరి అక్కడ వాళ్తుంది, అక్కడ పరిగెత్తుతుంది బల్లి, అక్కడ ఎగిరి ఇంకో చోట వాళ్తుంది, అక్కడ పరిగెత్తుతుంది బల్లి తినటానికి. ఆ ఏగ అనుకుంటుంది, నన్ను రక్షించువారు లేరా, ఈ బల్లి నుండి తప్పించువారు లేరా, ఈ అపాయం నుండి ఈ కీడును తప్పించువారు లేరా అనుకుంటుంది. ఎంతలో అక్కడికి సింహం వచ్చింది. ఈ ఏగ ఆ సింహం మీద వాలింది. ఆ సింహాన్ని చూడగానే బల్లి పారిపోయింది. యెహోవాను ఆశ్రయిస్తే నీకే మరణకరమైన కీడైనా అది నీకు తప్పించుకుంటావు. చూసారండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవుని కృపను ఒకవేళ మీరు పోగొట్టుకుంటున్నారేమో, దేవుని కృప నుండి తొలగిపోతున్నారేమో అన్నాడు. చాలామందికి దేవుడు కృప ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ కృపను వ్యర్థపరచుకున్నారు, నిరర్ధకము చేసుకుంటున్నారు. గలతీ సంఘస్థుల వలె దేవుని కృపను నిరర్ధకము, నిర్లక్ష్యం. దేవుని చక్కని కృపనిచ్చాడు, చక్కటి వనకూర్చాడు, కానీ చూడండి దానిని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. 2 సమూయేలు గ్రంథము 7:17 సౌలును గూర్చి రాయబడిన మాట, సౌలును గూర్చి ఏమని రాయబడింది ఆ మాట 15 చూస్తాను. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సౌలుకి దూరము చేసేటంట కృప దావీదుకి దాని సంతానానికి నేను దూరము చేయను అంటున్నాడు. దేవుని కృపను సౌలుకి ఎంత ఇచ్చాడండి? రాజ్యం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఒకడు ఒకప్పుడు ఆయన తను తాను తగ్గించుకున్నప్పుడు, అలుపుడుగా ఉన్నప్పుడు ఆ కృప అనుగ్రహించబడింది. దేవుని కృప ఎవరికి వచ్చింది? అందరికైనా. ఆలోచించేయండి, వాక్యం ఇట్లా ఉంటుంది. యేసు ప్రభు శిష్యుడు పేతురు గారు చెప్పినట్లుగా దీనులకు కృప ఉంటుందంట, అనుగ్రహించబడుతుందా, అనుగ్రహించబడుతుందంట. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట, దీనులైన వారికి ఇస్తాడు. ఒకప్పుడు సౌలు కూడా దీనుడే. నేను 12 గోత్రములలో బెన్యమీను గోత్రములు నేను ఏ పాటి వాడిని అల్పుడను అన్నప్పుడు 12 గోత్రాలకు ఒక శిరస్సుగా ఉన్నాడు. నేను అల్పుడను అల్పురాలను అనుకున్నప్పుడు చాలా కృప ఉంటుంది. అయితే ఆ కృపను చూడండి, చక్కటి కృప అనుభవాలు వచ్చినాక అతడు దానిని పోగొట్టుకున్నాడు. కృప లేకపోతే ఎట్లా ఉంటుందంటారు? నెమ్మది ఉంటుందా? కృప అనగా దయ, కృప అనగా ప్రేమ, కృప అనగా క్షమాపణ, కృప అనగా ఆదరణ. ఇంకా చెప్పాలంటే కృప అంటే ఒక మహిమ ఐశ్వర్యము, ఒక ఐశ్వర్యము, మహిమ ఐశ్వర్యము. దేవుడు తన కృపతో నింపి నడిపించే ఒక గొప్ప దేవుడు. ఆ కృపను తప్పించుకోకూడదు. ఇంత గొప్ప రక్షణను మనం పోగొట్టుకుంటే, ఆ కృపను నువ్వు తప్పించుకుంటే నీవెలా మరి ఆధ్యాత్మిక జీవితాన్ని చేయగలము? కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యము చెలవిస్తున్నట్లుగా కృపతో నింపబడాలి. స్టెఫను భక్తుడు, ఆయన గురించి రాయబడిన మాట, ఆయన కృపతో నింపబడ్డాడంట. బర్నబా ఆయన విశ్వాసముతోనూ కృపతోనూ నిండిపోయాడంట. చూడండి, కొంతమందిలో ఆ కృప కనిపిస్తుంది. కొంత దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఆ పాటలు పాడేటప్పుడు ఆ కృప కనిపించుద్ది. ప్రార్థిస్తుంటే ఆ కృప కనిపించుద్ది. కృప లేనివారు ఎలా ఉంటారు, కృప కలిగిన వారు ఎలా ఉంటారు, అర్థమైపోతుంది, అర్థమైపోతుంది. కృప కలిగినటువంటి చూడండి అనుభవాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని ఈ పూట మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవటానికి దేవుని వాక్యమును, రక్షణను, విశ్వాసమును మనము కొనసాగించాలి. ఆ జీవితం మనం చేయాలి. చూడండి ప్రియులారా, ఒకప్పుడు కరోనా వచ్చింది, దాని నుండి తప్పించి దేవుడు మరలా దాన్ని తప్పించి అదొక ఉగ్రత, అదొక తెగులు, అదొక దేవుని యొక్క కోపము ప్రపంచమంతా కలిగి ఉన్న దాని నుంచి దేవుడు తప్పించాడు. మరలా ఏమేమి సంభవించినో తెలియదు. దుష్టి నుండి, సాతాను నుండి, అబద్ధము నుండి, ఈ లోక ఆశ నుండి
మనము తప్పించబడాలి, రక్షించబడాలి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. విశ్వసించినట్లయితే అద్భుత కార్యములు చూస్తావు. దేవుడు నిజ రక్షకుడు. నువ్వు నమ్మినట్లయితే అద్భుత కార్యములు చూస్తావు. యేసయ్య నీకు తోడుకుండే దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు తాను కృపనిచ్చాడు. ఆయన ఇంకా నువ్వు తెలుసుకోవాలని, నువ్వింకా లోతుకి ఎదగాలని, నువ్వు ఫలించాలని ఆయన కృపనిచ్చాడు. ఆ కృపను నిరర్థకం చేసుకోవద్దు. యేసావు లాంటి వాడు, తన తమ్ముడు యాకోబు యవదాస్తుతో వస్తున్న సమయంలో, ప్రియులారా, యేసావు 400 మందితో యాకోబును చంపటానికి వస్తున్నాడు. ఎంత కోపమండి, ఎంత ద్వేషము. తన సొంత తమ్ముణ్ణి చంపటానికి అతను, ఇతను వేటగాడు, ఇతను చంపగలడు, కానీ 400 మంది ఎందుకు? అంత ద్వేషము, అంత కోపము, అంత క్రోధము. దాని నుండి నేను తప్పించుకోలేనని యాకోబు, దేవుని కృపను పొందిన యాకోబు, దైవ ప్రత్యక్షతను పొందిన యాకోబు, ఆయనండి, ఆయన ప్రార్థించాడని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 32 అధ్యాయం మనం చూస్తాం 11వ వచనంలో ఏంటంటే, ఆయన ప్రార్థించాడు, ప్రభువా, యేసావు నుండి నన్నును, నా భార్య, నా పిల్లలను నేను తప్పించుకోవాలి, అతడు చంపగలడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. మాట్లాడబట్టే యేసావు లాంటి ఒక క్రూరుడు, చంపటానికి వెనుతిరగని వ్యక్తి ఎట్లా ఆ యేసావు యొక్క క్రోధం, కోపం నుండి తప్పించుకున్నాడు? అలాగే ప్రియులరా, ఇంకొక మాట ఏంటంటే, ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనంలో జల ప్రవాహము, ప్రవాహ జలము నుండి నోవాకు, ఆయన భార్య, కుమారులు, కోడండ్రు తప్పించుకున్నారు. ఆ వాడులో చేరి, ఆ వాడే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభును ఆశ్రయించి ఆ ఉగ్రతను, ఆ క్రోధమును, ఆ మరణమును తప్పించుకున్నారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనకు సమీపంగా ఉంది. యేసుప్రభుని విశ్వసించండి, నమ్ముకోండి, ఇంకా దగ్గరగా ఉండండి, నిర్లక్ష్యం చేయకండి సేవను, పరిశీలను. మేము ఈ సేవలో మీ విశ్వాసాన్ని కొనసాగించండి. యేసయ్య నమ్మదగిన వాడు, అన్ని విషయాల్లో ప్రేమింపదగిన దేవుడు. ఆయనను హత్తుకొని, ఆయన అభిషేకమును పొంది, ఆయన కృపకు పాత్రలు కొందాం. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ ప్రభునామలో శుభవందనాలు.